పాలనలో కానీ ప్రజలతో మమేకమయ్యే భాగంలో కానీ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం కంపారిజన్ లేదు. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి కంపేర్ చేయటంటే నార్త్ పోల్ సౌత్ పోల్, ఇంకా దాని నుంచి కంపేర్ చేయటందుకు? యూ కెన్ కంపేర్ విత్ ఎన్టీ రామారావు విత్ రాజశేఖర రెడ్డి గారు, నాట్ విత్ చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్తే, ఈయన కూడా ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు వెంటనే చేస్తాడు. దట్ ఈస్ వన్ థింగ్. ఆ శక్తి సామర్థ్యాలు ఒక రాజశేఖర గారికే ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవట్లేదు, మేలు జరుగుతుంది చేద్దాం, ఎస్ గో అహెడ్ అట్లా. కాబట్టి వీళ్ళిద్దరికి కంపేర్ చేసి ఆయనలో ఉన్న గుణాలు కొన్ని ఈయన ఉన్నాయి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ మ్యానిపులేటర్. హీ ట్రైస్ ఆల్వేస్ టు మ్యానిపులేట్ త్రూ ఎ డిఫరెంట్ మీడియాని. వ్యవస్థల్ని ఉపయోగించుకోవటంలో చంద్రబాబు నాయుడుకు అంత తెలివైన రాజకీయ నాయకుడు ఎవరు లేడు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ నోన్ టు ఎవ్రీ వన్. మీడియా కావచ్చు, లేక జ్యుడిషియరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అతను ఆల్వేస్ డైరెక్ట్గా పబ్లిక్ తోటి చేసే శక్తి ఇతను లేదు. ఎన్టీ రామారావు ఎస్ ఏదైనా ప్రజల్లో డైరెక్ట్గా చెప్పగలడు, సూటిగా చెప్పగలడు, తను చేసింది కరెక్ట్ అని అనిపించుకోగలడు, ఆయన చేసిన నిర్ణయాలు ఏదైనా కానీ. కాబట్టి అదే నీకు చంద్రబాబు నాయుడు త్రూ మ్యానిపులేటివ్ ప్రాసెస్ హీ డస్. ఇంకనే కాబట్టి చాలా వ్యత్యాసం, దానికి మనం కంపేర్ చేయడానికి కావాల్సింది. అదే రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్ని డైరెక్ట్గా చెప్పి ఈ సందర్భంలో చేశాను మెప్పించగలరు, మెప్పించాడు. కాబట్టి కంపేర్ టుగా మనకి వీళ్ళిద్దరిని కంపేర్ చేయొచ్చు. ఎన్టీ రామారావు గారు చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి బాగా పోయినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి బాగా పోయినాయి. ఈ రాష్ట్రానికి మేలు జరిగింది, పేద ప్రజానీకానికి మేలు చేశారు. కాబట్టి అందుకనే ఇవాళ ఎవడు మాట్లాడినా పేద ప్రజల్లో వీళ్ళిద్దరి పేర్లు చిరస్థాయిగా ఉన్నాయంటే దట్ ఈస్ ద రీజన్. డైరెక్ట్గా పబ్లిక్ని అట్రాక్ట్ చేయగలిగారు. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.